ओम गणानां त्वां गणपतिकं हवामहे कविं कवीनामस्तवं ज्येष्ठराजं ब्रह्मणाहं ब्रह्मणस्पतानस्पन्नोदीत साधनम् वान्द्रे महामनाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीभ्यो नमः श्रीकल्याणगुणापहं त्रिपुहरं दुष्प्रप्नदोषापहं गङ्गास्नानविशेषपुण्यफलं गोदान्तुल्यं नृणाम् आदिरुद्धवोत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समुचितं पञ्चाङ्गमाकर्म्यताम् दुष्स्वप्नदोषापहं दुष्स्वप्नालु రాకుండా కాపాడేటువంటిది గంగా స్నాన విశేష పుణ్యఫలం అంటే గంగా స్నానం ఆచరించినటువంటి పుణ్యఫలం కలుగుతుంది గోదాన తుల్యం తృణా గోదానం చేసిన ఫలితం కలుగుతుంది ఆయుర్వృద్ధి ఉత్తమం అంటే ఆయుర్వృద్ధి ఆయుష్యం పెంచుతుంది ఉత్తమం అంటే మంచిగా శుభకరం శుభ కార్యక్రమాలు జరుగుతుంది సంతాన సంపత్ప్రదం సంతానాన్ని ఇచ్చేటువంటి పంచాంగం ఈ పంచాంగం పంచాంగము అంటే పంచాంగము ఐదు అంగములతో కూడి పంచాంగము అంటారు అండి. ఈరోజున ఈ విలంబినామ సంవత్సరం అందరికీ కూడా మన టిఆర్ 9 ప్రేక్షకులందరినీ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా ఈ విలంబినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. విలంబినామ సంవత్సరంలో అంతా కూడా ఈ విలంబినామ సంవత్సరం అంతా కూడా విలంబి అంటే విలంబమే అంటే అంతా కూడా అంతంత మాత్రంగానే జరిగేటువంటి సంవత్సరం ఇది. తిథి నిర్వారం నక్షత్రం యోగ కర్ణమేవ పంచాంగ విఖ్యాతం లోకోయం కర్మ సాధనం తిథిశ్చేశ్చ శ్రీమవాప్నోతి వారాదాయుష్యవర్తనం నక్షత్రాత్తే పాపం యోగద్రోగ నివారణం కరణాత్కాల సిద్ధిశ్చ పంచాంగ ఫలం త్విదం కల విత్కర్మ కృద్ధీమాన్ దేవతానుగ్రహాన్ అభేత్. పంచాంగము అనగా ఐదు అంగములు కలిగినది. కాలమునకు ఐదు అవయవములు కలవు. తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ అను కాలము యొక్క ఫలమును వెల్లడించే కార్యము సాధించడం వలన ఈ ఐదింటిని తెలుసుకునేవారు. తిథుల్లో మొదటి ప్రతిపత్తిది అంటే భాగ్యం తిథి. నక్షత్రం అశ్విని భరణి గుర్తిగా నక్షత్రాలు 27. యోగం అనగా విష్కంభ గండము అతిగండము సూర్యము వ్యాఘాత హరిగా పూర్వార్ధము వ్యతిపాత అనేటువంటి యోగములు. కరణము అనగా అశుభప్రదము మంగళప్రదము అనేటువంటిది. ఈ విధముగా తిథివార నక్షత్రమును కాలస్వరూపంగా ఫలితమును తెలుసుకోండి. ఆయా కర్మం చేయి బుద్ధిమంతులు దేవతల దయను పొందు. ఉగాది గురించి చైత్రమాసే జగత్ బ్రహ్మ సుపర్ణ పదమే అహని వత్సరాలో వసంతాలో రసరాధ్యేత దైవచ బ్రహ్మకల్పం ప్రారంభమేంటి. మొదటి సంవత్సరం బ్రహ్మ సంవత్సరము. మొదటి ఋతు వసంత ఋతువు. మొదటి నెల చైత్రమాసము. మొదటిది పాఠ్యతిథి. మొదటి వారము ఆదివారము ప్రభవించింది. ఈ ఆవేళ ఈ సృష్టి ఆరంభమైంది అని ప్రారంభమైందని అర్థము. ప్రభవుణ్ణి మొదలయ్యి క్షయ అంటే క్షయాన్ని అనకూడదు, అక్షయ అనాలి. అక్షయతోటి చివరి సంవత్సరం అక్షయంగా మారి సంపూర్ణమయ్యింది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయాలకు పాఠ్యం తిరిగి ఏ రోజునైతే ఉంటుందో ఆ రోజునే ఉగాది అని నిర్ణయిస్తారు. యుగస్కి ఆది ఉగాది అనగా నక్షత్ర గమనము జన్మ ఆయుష్యు అని అర్థాలు. వీటికి ఆది ఉగాది అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయినది. యుగము అనగా రెండు లేక జంట అని కూడా అర్థము. ఉత్తరాయణము దక్షిణాయనము అనబడే అయినములు రెండు. ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. వసంతములకు గల అవినాభావ సంబంధము మరియు సూర్యునికి గల సకల ఋతువులకు ప్రాతస్థాయం కాలాది త్రికాలములకు
ఉషాదేవత ఏ మాతృ స్వరూపముని విశదీకరిస్తూ వసంతే కపిల సూర్యో గ్రీష్మే కాంచన సుప్రభ శ్వేతో శ్వేతో వర్షాస్వర్ణేన పాండశ్చదిభాస్కరః హేమంతే తామ్రవర్ణస్తు శిశిరే లోహితో రవిః ఇతి వర్ణాసమాఖ్య తా సూర్య సతుతమ సమద్భవ అని వక్కానించబడింది. విష్ణుగర్ణ ప్రభావితమైనటువంటి వసంతము పసుపు వర్ణముగా గోధుమ వర్ణముగాను ఉంటుంది. ఈ కిరణములు ఉత్తరాయణంలో వికాసం చెందుతాయి. గ్రీష్మమునకు కాంతులు హేతువు, అవి దక్షిణాయనంలో క్షీణతను చెందుతాయి అని ఈ శ్లోకం యొక్క అర్థము. ఉగాది రోజుని అనేక కార్యక్రమం నిర్వహిస్తారు. వసంత ఋతువులో ఈ వేడుకలు నిర్వహించే ఈ ఉత్తమమైనటువంటి రోజును ఎన్నో శుభసూచకాలు కావాలని కోరుకుంటూ ఉంటారు. అనేక ధర్మాలు ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా ఈ వ్రత గ్రంథాలు ఉగాది నాడు వైజ్ఞానికంగాను చేయవలసినటువంటి పనులన్నిటికీ కూడా ఈ ఉగాది అని నిర్దేశించాయి. ఈ ఉగాది రోజున నింబ కుసుమ భక్షణము అంటే షట్రుచులతోటి ఈ యొక్క ఉగాది యొక్క పచ్చడి, పులుపు, కారము, ఉప్పు, చేదు, వగరు, తీపి అనేటువంటి ఆరు షట్రుచులతో ఈ యొక్క ప్రసాదాలు. దాని నింబ కుసుమ భక్షణము అంటే నింబ కుసుమ అంటే వేప పువ్వుతో తయారు చేసిన పచ్చడిని తినాలి. దానివల్ల రోగ నివారణ కలుగుతుంది. ఈ సంవత్సరము రాజు రవి, మంత్రి శని, సైన్యాధిపతి, అధ్యాధిపతి, వేగాధిపతి శుక్రుడు, పూర్వ సస్యాధిపతి, నీరసాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి, రసాధిపతి గురుడు, రవి రాత్రి ఎందు ఆత్రా ప్రవేశం చేత సమస్త జీవరాశులు శుభిస్తాయి. పూర్వాహన కాలం రవి మేషప్రవేశం వలన జగత్ విపత్తు, పశుపాలకుడు యముడకు చేత పశు నష్టము. ఈ సంవత్సరం వర్షములు అధికం. ఈ సంవత్సరం రాజు రవి అవడంతో, పరిపాలించేటువంటి రాజు రవి అవడంతో అంతా కూడా ఒకరికొకరికి పడక కొట్టుకోవడం తెచ్చుకోవడం రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. మంత్రి శని, ఆ శని కూడా అట్టాడి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. కాకపోతే నీరసాధిపతి కుజుడు, ధాన్యాధిపతి కూడా కుజుడు. ఈ కుజుడు అగ్నికారకుడు, ఎరుపు రంగు గలవాడు కాబట్టి ఎరుపు రంగు పంటలు అంటే గోధుమలు, కందులు ఇట్లాంటి పంటలన్నీ కూడా ఎవరి భూమి మీద పంటలన్నీ కూడా పండడానికి అధికారం ఉంది కాబట్టి పండిస్తూ ఉంటాడు. ప్రసాదపతి గురుడు, ప్రసాదపతి అంటే ఆయన కూడా గురుడు మంచివాడే. ప్రసాదపతి అంటే ఈ యొక్క పంటలన్నీ కూడా వాటి పండడానికి మంచి కారకమై ఉంటాడు. 4/5/2018 వైశాఖ పదహారు చతుర్థి శుక్రవారం రాత్రి 11:29 డొల్లు కత్తిరి ప్రారంభమవుతుంది. 11/5/2018 వైశాఖ పదహారు ఏకాదశి శుక్రవారం నాడు నిజగత్తిరి ప్రారంభమవుతుంది. ఈ నిజగత్తిరిలో శుభ కార్యక్రమాలు అంటే గృహప్రవేశము, శంకుస్థాపనలు ఇత్యాదులు ఏమీ కూడా చేయకూడదు. 29/5/2018 అధిక జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి నాడు కత్తిరి త్యాగం అవుతుంది. ఇకపోతే మోక్ష నిర్ణయం, మూడవి అంటూ ఉంటారు. 21/10/2018 ఆశ్విన శుక్ల ద్వాదశి ఆదివారం నుండి శుక్రమోఢ్యం ప్రారంభము. 31/10/2018 ఆశ్విన బోహ సప్తమి బుధవారం శుక్రమోఢ్యం త్యాగం అవుతుంది. మళ్ళా 12/11/2018 కార్తీక శుక్ల పంచమి సోమవారం నుండి గురుమోఢ్యం ప్రారంభమవుతుంది. 10/12/2018 మార్గశిర శుక్ల తదియా సోమవారం నాడు గురుమోఢ్యం త్యాగం అవుతుంది. పుష్కర నిర్ణయం, ఈ సంవత్సరం ఆశ్విన శుక్ల తదియా గురువారం రాత్రి 7:48 దేవగురుడు బృహస్పతి వృశ్చిక రాశి నుండి ప్రవేశించుటచే, అనగా 12/10/2018 నుండి భీమరని నదికి పుష్కరములు, అది కర్ణాటకలో ఉంది. రవి, మంత్రి శని, సైన్యాధిపతి అర్ఘాధిపతి, మేఘాధిపతి శుక్రుడు, సస్యాధిపతి నీరసాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి,
ప్రసాదమతి గురుడు రవి ఆత్రార క్షేత్రబిందు ప్రవేశించిన రాత్రి ప్రవేశించడం వల్ల సమస్త జీవరాశులు సుఖిస్తాయి. మేషరాశి ప్రవేశం వల్ల జగత్తు విభక్తి కలుగుతుంది. పశుపాలకుడు ఎప్పుడెప్పుడు చేత పశు నష్టము ప్రాణకోటికి కూడా శుభము. రెండు దోమల వర్షము సంవత్సరం ఎందు 9 భాగములు పర్వతం ఎందులో కూడా కురుస్తాయి. ఈ సంవత్సరం అధికంగా వర్షములు ఉన్నాయి. ఎర్రని భూములు బాగా ప్రఫలిస్తాయి. ఈ 60 సంవత్సరంలో ప్రభవాది పనులు అక్షయ సంవత్సరం కూడా 60 సంవత్సరము ఒక యుగములకు 5 సంవత్సరం చొప్పున 12 యుగములుగా విభజించి సూర్యదేవతాత్మకు ఈ విలంబనామ సంవత్సరము 77వ యుగమున 2వ యుగము పరివత్సరము నామకమగునది. అధిపతి సూర్యుడు ఇందు మహాబలములు సూర్యుడు ఆరాధించడం వలన ఆయుష్ను ఆరోగ్యము ఇస్తాడు. అందరూ కూడా ఈ ఆదివారం రావడం వలన సూర్యాష్టకము ఆదిత్య హృదయము చదువుకోవడం వల్ల అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ సంవత్సరం నావిక సైనిక రంగములు ఎందు సమర్థవంతంగా పనిచేస్తారు. నూతన యోగములు జరుగుతాయి. ఉద్యోగులు జీతభత్యములు సకాలం చెల్లింపబడతాయి. ఇరుగు పొరుగు రాష్ట్రంతో మైత్రీభావం ఉంటుంది. విదేశీ సహకారము ప్రేమ వివాహములు అధికమవుతాయి. ప్రభుత్వములకు ప్రతిపక్ష ప్రజా వ్యతిరేకత వలన తట్టుకొని ప్రభుత్వం పాలన సాగిస్తుంది. భాగ్యాధిపతి శుక్రుడు ఉచ్చస్థాన కేంద్రము వస్తు చేతను ప్రభుత్వం ఆదాయం బాగుంటుంది. స్థిర నిరాశలు అభివృద్ధి ఉంటాయి. వాణిజ్యాభివృద్ధి ఉంటుంది. ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగిస్తారు. నాయకులు సన్మానం పొందుతారు. రాజ్యాంగ నిర్ణయములు అధికారుల తీర్థనులు కొంత అసంతృప్తికరంగా ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు ఎందు ఆశ్రమములు దేవాలయములందు అన్ని సంస్థలు ఎందులో కూడా ఆశ్రమములు ఈ సంవత్సరం దొంగతనం భయం చాలా ఎక్కువగా ఉంటుంది. నేరస్థ ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం పాలనాపరంగా అధిక ఖర్చులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఈసారి కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధిక ఆధిక్యతతో గెలుపొంది మన కేసీఆర్ చంద్రశేఖరరావు గారి పాలనలోనే ప్రభుత్వం నడుపబడుతుంది. 2019లో జరిగే లోక్సభ ఎన్నికల్లో మళ్ళా బీజేపీ విజయం సాధిస్తుంది. మళ్ళా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అవుతారు. 2020 నుండి కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. పూర్ణ చంద్రగ్రహణము 27/7/2018వ తేదీ ఆషాఢ పూర్ణిమ శుక్రవారం నాడు రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణము ఆద్యంత పుణ్యకాలము 3:55 ఉత్తరాషాఢ నక్షత్రము శ్రవణ నక్షత్రములో మకర రాశి ఎందు కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించను. ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రం వారు మకర రాశి వారు ఈ గ్రహణమును వీక్షించకూడదు. 27/7/2018న సాయంత్రం 6:30 చంద్రోదయం అవుతుంది. గ్రహణము రాత్రి 11:54 పట్టి 3:49 మోక్షకాలం అవుతుంది. చంద్రగ్రహణముకు ముందుగానే మధ్యాహ్న కాలమునే భోజన ప్రత్యాగాదులన్నీ కూడా భోజన ప్రత్య ఆర్తీకాదులన్నీ కూడా పగడే 3 గంటలలోపే ఆచరించవలేను. ఇక ఈ సంవత్సరం మకర సంక్రమణ పురుష లక్షణము 2019 మకర సంక్రాంతి స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విలంబరామ సంవత్సర శుక్ల నవమి సోమవారం నాడు రాత్రి 1:11 రవి మకర రాశి ఎందు ప్రవేశము. శుక్లపక్షము దుర్భిక్షము తిథి నవమి ఈతిపాదలు వారం మంగళవారం ప్రజలకు దుఃఖము. నక్షత్రం అశ్విని నక్షత్రం విరోధము. యోగం సిద్ధి సుభిక్షము. కరణం బాధవ లగ్నం తుల అల్పసుఖము. కాలం రాత్రి ఒకటి వలన నటులకు నర్తన చేయువారికి హాని. ముహూర్తం సూర్యోదయాది 24 ముహూర్తం కాబట్టి సూర్యోదయాది
తొమ్మిదవ ముహూర్తము పశువులకు హాని జరుగుతుంది. ఆదాయ వ్యయములు మేషరాశి వారికి ఆదాయం 2 వ్యయం 14, వృషభ రాశికి ఆదాయం 11 వ్యయం 5, మిథున రాశికి ఆదాయం 14 వ్యయం 2, కర్కాటక రాశికి ఆదాయం 8 వ్యయం 2, సింహరాశి వారికి ఆదాయం 11 వ్యయం 11, కన్యా రాశి వారికి ఆదాయం 4 వ్యయం 11 వ్యయం 2, తులారాశి వారికి ఆదాయం 11 వ్యయం 5, వృశ్చిక రాశి వారికి ఆదాయం 2 వ్యయం 14, ధనుసు రాశి వారికి ఆదాయం 5 వ్యయం 5, మకర రాశి వారికి ఆదాయం 8 వ్యయం 14, కుంభ రాశి వారికి ఆదాయం 8 వ్యయం 14, మీన రాశి వారికి ఆదాయం 5 వ్యయం 5. రాజపూజ్యము అవమానములు మేషరాశి వారికి ఆదాయం 5 వ్యయం 7, రాజపూజ్యం 5 అవమానం 7, వృషభ రాశి వారికి రాజపూజ్యం 1 అవమానం 3, మిథున రాశి వారికి రాజపూజ్యం 4 అవమానం 3, కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 7 అవమానం 3, సింహరాశి వారికి రాజపూజ్యం 3 అవమానం 6, కన్యా రాశి వారికి రాజపూజ్యం 6 అవమానం 6, తులారాశి వారికి రాజపూజ్యం 1 అవమానం 2, వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 5 అవమానం 2, ధనుసు రాశి వారికి రాజపూజ్యం 1 వ్యయం 5, మకర రాశి వారికి రాజపూజ్యం 4 అవమానం 5, కుంభరాశి వారికి రాజపూజ్యం 7 అవమానం 5, మీనరాశి వారికి రాజపూజ్యం 3 అవమానం 1. ఇకపోతే కందాయ ఫలములు అశ్విని నక్షత్రం వారికి 3 1 2, భరణి నక్షత్రం వారికి 6 2 0, కృత్తికా నక్షత్రం వారికి 2 0 3, రోహిణి నక్షత్రం వారికి 5 1 1, మృగశిర నక్షత్రం వారికి 1 2 4, ఆర్ద్ర నక్షత్రం వారికి 4 0 2, పునర్వసు నక్షత్రం వారికి 0 1 0, పుష్యమి నక్షత్రం వారికి 3 2 3, ఆశ్లేష నక్షత్రం వారికి 6 0 1, మకా నక్షత్రం వారికి 2 1 4, ఉబ్బ నక్షత్రం వారికి 5 2 2, ఉత్తర నక్షత్రం వారికి 1 0 0, అష్ట నక్షత్రం వారికి 4 1 3, చిత్ర నక్షత్రం వారికి 0 2 1, స్వాతి నక్షత్రం వారికి 3 0 4, విశాఖ నక్షత్రం వారికి 6 1 2, అనురాధ నక్షత్రం వారికి 2 2 0, జ్యేష్ఠ నక్షత్రం వారికి 5 0 3, మూల నక్షత్రం వారికి 1 1 1, పూర్వాషాఢ నక్షత్రం వారికి 4 2 4, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 0 0 2, శ్రవణ నక్షత్రం వారికి 3 1 0, ధనిష్ట నక్షత్రం వారికి 6 2 3, శతవిష నక్షత్రం వారికి 2 0 1, పూర్వాభాద్ర నక్షత్రం వారికి 5 1 4, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 1 2 2, రేవతి నక్షత్రం వారికి 4 0 0. ఈ కందాయ ఫలములు 4 మాసములకు 1, అట్ట 4 3 12 మాసములకు 3. ఈ బేసి సంఖ్యలు ధనలాభమును, సమసంఖ్యలు సమఫలితాలను, శూన్య సంఖ్యలు శూన్య ఫలితాన్ని ఇస్తాయి. మొదటి 0 రోగభయము, మధ్య 0 మనోభీతి, చివరి 0 హానిని తెలుపును. ఒక్కొక్క సంఖ్య 4 మాసములు ఉండును. గోచార ఫలములు అశ్వినీయ భరణీయ కృత్తిగా 1వ పాదము మేషరాశి. ఈ రాశి వారికి సంవత్సరం భాగ్యశని అభివృద్ధి చేత శుభకార్య విఘ్నములు లేదా పితృ లేదా సదృశ వ్యక్తికి తీరని కష్టం కలుగును. కలత్ర పుత్రమూలకముగా వ్యధ ఒకప్పుడు ధనలాభం శుభము కలుగును. భాద్రపద బహుళ సప్తమి వరకు సప్తమందు శని ఉండే గృహమున శాంతి సౌఖ్యములు ఏర్పడును. కలత్ర వర్గమున అనుకూలత ఉండును. ఆరోగ్యము రాజదర్శనము ఇష్టకార్య సిద్ధి కలుగును. పిదవ పాల్గొన మాసమున అష్టమ గురు ఒకటి చేత కొంత ఇబ్బంది కలుగును. అపనిందలు భయము గౌరవ హాని కలుగును. అగ్నిభయములు చోర భయములు కలుగును. శరీరమునందు ఆరోగ్యం పటుత్వం తగ్గును.
గాంభీర్యం లోపించను. సంవత్సర ఆరంభం నుండి మాఘబహుళం వరకు కూడా చతుర్రాహు ఒకటి చేత దశమగేతు అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు అశాంతి అధికమగును. గృహమునందు అశాంతి, మాతృవర్గ బంధుజనులతో అభిప్రాయ భేదములు, చిత్తతాంధ్యములు, ప్రయాణమునందు విఘ్నములు, మధ్యమధ్య సుఖము, ఇష్టభోజనం, శరీరారోగ్యము కలుగును. అశ్విని వారికి అధిక జ్యేష్ఠ బహుళము నుండి కార్తీక బహుళం వరకు జన్మకార్యందు శని పుష్యశుక్ల నుండి సంవత్సరాంతం వరకు కూడా నైదంగార్యందు రాహు సంచరించను. నాగశుక్లమునందు జన్మ నక్షత్రమునందు కుజ సంచారము. భరణీ నక్షత్రం వారికి అధిక జ్యేష్ఠ బహుళం వరకు తిరిగి కార్తీక బహుళం నుండి సంవత్సరాంతం వరకు కూడా జన్మకార్యందు శని, వైశాఖ బహుళం నుండి మార్గశిర బహుళం వరకు నైదంగార్యందు రాహువు, నాగబహుళమునందు జన్మ నక్షత్రమునందు కుజుడు సంచరించను. కృత్తిక వారికి వైశాఖ శుక్లం వరకు నైదంగార్యందు రాహువు, శ్రావణపక్షమందు సంవత్సరాంతం వరకు కూడా జన్మదార్యందు కేతువు, సంవత్సరాంత పక్షమున జన్మ నక్షత్రమందు కుజుడు, ఆషాఢ బహుళము నుండి భాద్రపద శుక్లపక్షం వరకు కూడా వైశాఖ బహుళము అధిక జ్యేష్ఠము శుక్లమునందు జన్మదార్యందు కుజుడు సంచరించును. శ్రావణ బహుళము వరకు కృత్తిక వారికి సప్తశలాక ఖేదవేద అధిక జ్యేష్ఠ బహుళం నుండి ఆషాఢ శుక్లం వరకు కూడా మరియు భాద్రపద బహుళం నుండి ఆశ్విన శుక్లం వరకు కూడా కుజవేద కావున ఆయా రాసుల వారు ఆయా సమయమందు కొంత జాగ్రత్త పడి ఆయా గ్రహములకు శాంతి అనర్చనందువలను శని రాహు కేతువులకు ఉత్తరార్థమున గురు కుజులకు శాంతి అనర్చన మేలు జరుగుతుంది. ఈ రాశివారు ఆంజనేయ స్వామికి పూజ, ఆంజనేయ స్వామి ప్రదక్షిణం చేయడం వలన, దుర్గా సప్తశతి పారాయణం చేయించుకోవడం వలన గ్రహదోషం కొలిగి సుఖంగా ఉంటారు. లేదా దుర్గాదేవి యొక్క దర్శనం చేసుకోవాలి, దుర్గాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు, రోహిణి నాలుగు పాదములు, మృగశిర ఒకటి రెండు పాదములు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతయు కూడా అష్టమ శని గురి చేత మిక్కిలి శ్రమకరముగా ఉంటారు. అంటే కష్టపడాల్సింది, ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. సంవత్సరం అంతా కూడా కష్టపడవలసిందే. మీరు కార్యములు సానుకూల పడవు, ధనం ఏమవుతుంది, ప్రమాదములు, అభినందులు, గౌరవహాని కలుగులు. భాద్రపద బహుళం వరకు షష్టమ గురువు అయినందున శత్రుజ్ఞాతి బాధలు, చోర రోగ బాధలు అధికంగా ఉంటాయి. భార్య పుత్ర బంధు విరోధము ఒకప్పుడు కలుగును. పిలప ఆశ్వీజ శుక్రం నుండి సప్తమ గురు అయినందున ఆరోగ్యము, రాజదర్శనము, ఇష్టకాంక్షి కలుగును. గృహమున శాంతి సౌక్ష్యము కలుగును. కర్తవర్గం అనుకూలతగా ఏర్పడను. నాగబహుణం వరకు తృతీయ రాహువు భాగ్యకేతువు అయినందున పరిస్థితులు అనుకూలిస్తాయి, తలచిన కార్యములు నెరవేరుతాయి. చాలా వరకు సుప్రదముగానే ఉండను. అష్టమకేతు అవడం వలన వృధాగా వైరములు, వృధాగా వేములు, పీడా కలుగును. ఫాల్గుణ మాసమున అష్టమ గురువు కూడా అయితే కొంత జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి ఉత్తరోత్తర శుభకార్యములు అనుకూలిస్తాయి. వర్తకు వ్యవసాయం ఉన్న వారికి విశ్రమంగా పద్ధతి ఉంటుంది, అధికంగా శుభఫలములు కలుగుతాయి. భూగృహ సంపాదనకు అనువుగు కాలము, నూతన వర్యం లభిస్తాయి, గౌరవ మర్యాదలు కలుగుతాయి. కృత్తిక వారికి వైశాఖ శుక్లం వరకు నైదంధార్యందు రాహువు, శ్రావణ బహుళం నుండి సంవత్సరమంతా కూడా జన్మదార్యందు కేతువు, ఆషాఢ బహుళము నుండి భాద్రపద శుక్లం వరకు వైశాఖ బహుళము అధిక జ్యేష్ఠ శుక్లమందు జన్మదారియందు కుజుడు, ఫాల్గుణమునందు జన్మ నక్షత్రమునందు కుజుడు సంచరిస్తాడు. శ్రావణ బహుళం వరకు కేతువేద, అధిక జ్యేష్ఠ బహుళం నుండి ఆషాఢ శుక్లం వరకు కూడా మరియు భాద్రపద బహుళం నుండి ఆశ్విన శుక్లం వరకు కూడా కుజవేద, కుజవేద. రోహిణి వారికి అధిక జ్యేష్ఠ బహుళం నుండి కార్తీక బహుళం వరకు కూడా నైదంధార్యందు శని, వైశాఖ బహుళం నుండి జన్మదార్యందు కేతువు సంచరించను. అధిక జ్యేష్ఠ బహుళం నుండి ఆషాఢ శుక్లం వరకు కూడా, భాద్రపద బహుళం నుండి ఆశ్వీజ శుక్లం వరకు కూడా జన్మదార్యందు కుజుడు సంచరిస్తాడు. మృగశిర వారికి అధిక జ్యేష్ఠ బహుళం వరకు తిరిగి కార్తీక బహుళం నుండి సంవత్సరాంతం వరకు కూడా నైదంధార్యందు శని,
ఆశ్విని బహుళము కార్తీక శుక్రముడు ఎందు జన్మదారులో కుండ్రుడు సంతరిస్తాడు. శ్రావణ బహుళం నుండి సంవత్సరాంతం వరకు కూడా కేతువేధ, ఆషాఢ బహుళం నుండి భాద్రపద శుక్లం వరకు కూడా, మరియు వైశాఖ బహుళం నుండి అధిక జ్యేష్ఠం వరకు కూడా కుజభేద. కావున జాగ్రత్తగా జాగ్రత్త అవసరము. అతి జాగ్రత్తగా కానీ ఏ కార్యములు కూడా చేయరాదు. ఆయా నక్షత్రముల వారు ఆయా సమయములందు ఆయా గ్రహములకు శాంతి అనర్చన మేలు జరుగుతుంది. వీరు శనికి పూర్వార్థమున గురువుకు శాంతి అనర్చన మేలు జరుగుతుంది. ప్రతి నెల తమ జన్మ నక్షత్రం నాడు పరమేశ్వరుని ప్రీతిగా అభిషేకములు ప్రతి శనివారము ఆంజనేయ స్వామి వారికి పూజా ప్రదక్షిణం చేయటం చాలా మంచిది. అష్టమ శని దోషం తొలగుతుంది. మిథున రాశి మృగశిర 3-4 పాదములు, ఆర్ద్ర 4 పాదములు, పునరసు 1-2-3 పాదములు. ఈ రాశి వారికి సంవత్సరం అంతయు సప్తమ శని అట కొన్ని ఇబ్బందులు, అకాల భోజనములు, కలత్రవర్గంలో పేచీలు బాధిస్తాయి. ద్రవ్య నాశనము, హృదయతాపము కలుగుతుంది. భాద్రపద బహుళం వరకు పంచమ గురువు వృద్ధి చేత పుత్రవృద్ధి, సుజనమిత్రత్వము, సౌఖ్యము కలుగుతుంది. ఆశ్వీజ శుక్లము నుండి షష్టమ గురువు కావున భార్యాపుత్రాది సర్వజన విరోధము, బంధు విరోధము, రాజ చోర అగ్ని బాధలు కలుగుతాయి. రోగ బాధలు అధికమవుతాయి. ఫాల్గుణ సప్తమున గురువు కావున ఫాల్గుణ మాసంలో సప్తమ గురువు కావున చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మాఘబహరం వరకు కూడా తీయు రాహు అష్టమకేతువైనందున వృధా వైరములు, వ్యయములు అధిక, వ్యయ ప్రయాసులు, కీర్తి ద్రవ్యలాభము, దేహ సౌఖ్యము ఒకప్పుడు కలుగుతాయి. ఫాల్గుణ మాసమునందు జన్మరాహువు సప్తమకేతువైనందున భార్యాపుత్రాలు స్వజన విరోధము, దేశంచారము, ప్రవాసము, శారీరక ఇబ్బందులు కలుగుతాయి. ఈ రాశి వారికి పూర్వార్థం కంటే కూడా ఉత్తరార్థమున ఎంతో మేలు జరుగుతుంది, ఆనందం కలుగుతుంది. సజ్జన సాంగత్యము, ధనప్రాప్తి, పుత్ర మిత్ర కలత్రాలు సహకారంతో సంతోషము, ఆనందము కలుగుతుంది. ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది. మిత్రుల వలన కొన్ని సమస్యలు తొలగిపోతాయి. ఉత్తరార్థమే కొంతవరకు మేలు జరుగుతుంది. మృగశిర వారికి అధిక జ్యేష్ఠ బహుళం వరకు కూడా, తిరిగి కార్తీక బహుళం నుండి సంవత్సరాంతం వరకు కూడా నైదంతాలి అంత శని, ఆశ్విజ బహుళం కార్తీక శుక్లము వందు జన్మదారులో కుజుడు సంచరించడం, శ్రావణ బహుళం నుండి సంవత్సరాంతం వరకు కూడా కేతువేద, ఆషాఢ బహుళం నుండి భాద్రపద శుక్లం వరకు కూడా, మరియు వైశాఖ బహుళం నుండి అధిక జ్యేష్ఠ శుక్లం వరకు కూడా కుజవేద. ఆర్ద్ర నక్షత్రం వారికి శ్రావణ బహుళం నుండి సంవత్సరాంతం వరకు కూడా నైదంతాలి అందు కేతువు, వైశాఖ బహుళము అధిక జ్యేష్ఠ శుక్లము ఎందు ఆషాఢ బహుళం నుండి భాద్రపద శుక్లం వరకు కూడా నైదంతాలి ఎందు కుజుడు, కార్తీకమందు జన్మదారి ఎందు కుజుడు సంచరించడం, అధిక జ్యేష్ఠ బహుళం వరకు తిరిగి కార్తీక బహుళం నుండి శని వేదం ఉంటుంది. చైత్ర బహుళము వైశాఖ శుక్లము ఎందు పులివేద, పునర్వసు వారికి పుష్య శుక్లము నుండి సంవత్సరాంతం వరకు కూడా జన్మదారి ఎందు రాహువు, శ్రావణ బహుళం వరకు కూడా నైదంతాలి ఎందు కేతువు, అధిక జ్యేష్ఠ బహుళం నుండి ఆషాఢ శుక్లం వరకు, మరియు భాద్రపద బహుళం నుండి ఆశ్విన శుక్ల మాసం వరకు కూడా నైదంతాలి ఎందు కుజుడు సంచరిస్తాడు. అధిక జ్యేష్ఠ బహుళం నుండి కార్తీక బహుళం వరకు శనివేద కలదు. చైత్ర శుక్లము నందు కులివేద కలదు. కావున ఆయా నక్షత్రముల వారు ఆయా సమయములందు తగు జాగ్రత్త పడి ఆయా గ్రహములకు తగు శాంతి అంటే జపములు నడుచుకుని మేలు జరిపించుకోగలరు. శని రాహుకేతువులు శని రాహుకేతువులకును ఉత్తరార్థమున గురువునకును కుజుడకును ప్రత్యేకంగా శాంతి చేయించడం వలన మనశ్శాంతి కలుగుతుంది. ఈ రాశి వారు ఆంజనేయ స్వామి పూజా ప్రదక్షిణాలు అశ్వత్థ సేవ అంటే రావేటు ప్రదక్షిణం చేయడం వల్ల కూడా వారికి శాంతి కలుగుతుంది. ప్రతి మాసమున పరమేశ్వరునికి అభిషేకం చేసిన వలన శుభం కలుగుతుంది. కర్కాటక రాశి పునరసు 4 పాదములు, పుష్యమి, ఆశ్లేష. ఈ రాశి వారి సంవత్సరం అంతా కూడా షష్టమ శని అయినందున చాలా వరకు తలచిన కార్యం నెరవేరుతాయి. శుభకార్య అనుకూలత ఉంటుంది. సుఖం కలుగును, ధనధాన్య వృద్ధి కలుగును, ఇష్టబంధువులకు గృహ నిర్మాణము ప్రయత్నములు కలిసి వస్తాయి.
భాద్రపద బహుళం వరకు చతుర్థ గురువు అయినందున బుద్ధి చాంచల్యము తేజో హానియ ప్రవాసము బంధుమూలకం కావు దయ ప్రయాసులు కలుగుతాయి. అటు పిమ్మట ఆశ్వర్యము నుండి మాఘమాసం వరకు కూడా పంచమ గురువు చేత పుత్రవృత్తి సుజనవృత్తి క్రమము అనుకూలత ఉంటుంది. ద్రవ్యలాభము బంధువుల వలన సౌఖ్యము ఇష్టకాలిష్టి కలుగుతుంది. పాల్గొనడంలో షష్టమ గురువు చేత కొంత అనుకూలము వాతావరణం ఉంటుంది. స్వజన విరోధము చోర అగ్నిబాధలు కలుగుతాయి. వీరికి సంవత్సరం మాఘమాసం వరకు కూడా జన్మరాహువు సప్తము కేతుపోయినందున వృధా వైరములు భార్యాపుత్ర సృజనంతో కూడా వైరములు కలుగుతాయి. పునర్వసు వారికి పుష్య శుక్రం నుండి సంవత్సరాంతం వరకు కూడా జన్మకార్యంతు రాహువు శ్రావణ బహుళం వరకు నయగం కార్యంతు కేతువు అధిక జ్యేష్ఠ బహుళం నుండి ఆషాఢ శుక్రం వరకు కూడా మరియు భాద్రపద బహుళము ఆశ్వ శుక్రం ఎందు కూడా నైదంధార్యందు కుజుడు సంచరిస్తూ ఉంటాడు. అధిక జ్యేష్ఠం నుండి కార్తీక బహుళం వరకు కూడా శనివేత కలదు. పుష్యం వారికి వైశాఖ బహుళం నుండి మార్గశిర బహుళం వరకు కూడా జన్మదార్యందు రాహువు పుష్య బహుళమునందు జన్మదార్యందు కుజుడు సంచరిస్తూ ఉంటాడు. ఈ రాశివారుడు ఆశ్విజ బహుళమునందు కుజవేద కావున వీరంతా కూడా ఈ రాశి వారందరూ కూడా ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా అడుగు వేసి చేయవలసి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారు ఆయా గ్రహములకు శాంతి చేయించుకొని అశ్వత్థనారాయణ సేవ గురు సేవ దుర్గా సప్తసతీ పారాయణం చేయడం వల్ల ఇబ్బందులు తొలగి సుఖశాంతులు పొందుతారు. అశ్వత్థనారాయణ అంటే రావి చెట్టు చుట్టూ రోజు ప్రదక్షిణాలు చేయడం, గురు సేవ అంటే గురువు దగ్గరికి వెళ్ళడం వారికి సేవ చేయడం ఇత్యాదులు. దుర్గా సప్తసతీ పారాయణ లేదా దుర్గాదేవి దేవాలయం వెళ్ళి ప్రదక్షిణం చేసి ఆ దుర్గాదేవి యొక్క అర్చన చేయించుకున్న వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. మఖ సింహరాశి మఖ పూర్వ పలుకుని ఉత్తర పలుకుని ఈ రాశి వారికి పంచమ శనియుడి వలన సర్వము వ్యతిరేకముగా దోస్తుంది. ఆస్తి నష్టము కలత్ర బంధు మూలకముగా వ్యధ తరచుగా వ్యధ ఒక సమస్య నుండి వేరొక సమస్య ఇత్యాదులన్నీ కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగ భంగము విరోధములు బంధు విరోధము బుద్ధి చాంచల్యము కలుగుతూ ఉంటాయి. వ్యయ ప్రయాసలు దూర ప్రయాణములు కలుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి శుభకార్య అనుకూలత ఉంటుంది. వీరికి కొంతవరకు ప్రోత్సాహం లభిస్తుంది. గోభూలాభములు కలుగుతాయి. గొప్ప సన్మానములు కలుగుతాయి. నేత్రబాధలు కూడా కలుగుతూ ఉంటాయి. మఖవారికి జ్యేష్ఠమాసం నుండి కార్తీక బహుళం వరకు జన్మదారియందు శని పుష్యము నుండి సంవత్సరాంతం వరకు కూడా నైదంధార్యందు రాహువు క్షేత్రమునందు మాఘమునందు కూడా జన్మదారియందు కుజుడు సంచరిస్తూ ఉంటాడు. పూర్వఫలముని వారికి అధిక జ్యేష్ఠ బహుళం వరకు మరియు కార్తీక బహుళము నుండి సంవత్సరాంతం వరకు కూడా జన్మదారియందు శని వైశాఖ బహుళం నుండి మార్గశిర బహుళం వరకు కూడా నైదంధార్యందు రాహువు క్షేత్ర బహుళ వైశాఖమునందు కుజుడు మార్గశిర బహుళము పుష్య శుక్రమునియందు నైదంధార్యందు కుజుడు సంచరిస్తూ ఉంటాడు. ఉత్తర ఫల్గుని వారికి వైశాఖ శుక్రం వరకు కూడా నైదంధార్యందు రాహువు శ్రావణ బహుళం నుండి సంవత్సరాంతం వరకు కూడా జన్మకార్యందు కేతువు సంచరిస్తూ ఉంటాడు. వైశాఖ బహుళం నుండి అధిక జ్యేష్ఠమునందు తిరిగి ఆషాఢ బహుళం నుండి భాద్రపద శుక్రం వరకు కూడా జన్మదార్యందు కుజుడు కావున ఈ రాశి వారులు జాగ్రత్త పడడం అవసరము. ప్రత్యేకించి కుజు కేతువుల యొక్క జన్మతార సంచారం యొక్క వేధ వలన ఆ గ్రహములన్నింటికి కూడా ఆ సమయమునందు శాంతి చేయించుకోవడం అవసరం. మొత్తం మీద ఈ రాశి వారికి సంవత్సరం గురు బలం సరిగా లేనందున గురు శనులకు కుజులకు శాంతి వలర్చిన మేలు జరుగుతుంది. ఈ రాశివారు కూడా ఆంజనేయ స్వామి వారికి పూజా ప్రదక్షిణాలు గురు సేవ చేయడం వలన
దోషములన్నీ తొలగిపోయి సుఖశాంతులతో ఉంటారు. కన్యా రాశి ఉత్తర ఫలుగుని రెండు మూడు నాలుగు పాదములు హస్త చిత్త ఒకటి రెండు పాదములు. ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ శనిటి వలన శారీరక మానస అనేక సమస్యలు వస్తాయి. జాగ్రత్త అవసరము. కలతృపీడ ఆస్తి నష్టము శారీరక మానసిక అలసట స్వస్థాన హాని కలుగుతుంది. యశోవృద్ధి సౌభాగ్యము ధనలాభము ధర్మకార్యములకు ధనవ్యయము చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు కూడా సంవత్సరం అంతా కూడా గురువుడికి సంవత్సరాంతమున కుజు రాహు కేతువులకు శాంతి వచ్చినా మేలు. ప్రతిమాసము తమ జన్మ నక్షత్రమునందు కార్తీక మాసమునందు ప్రతి సోమవారం నాడు ఏకాదశి నాడు పరమేశ్వరునికి ప్రీతిగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించకుండా అర్ధాష్టమశని దోషం తొలగి సుఖిస్తూ ఉంటారు. తులారాశి చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదములు. వీరికి సంవత్సరం కూడా తృతీయ శరీరం చేత సర్వము అనుకూలిస్తుంది. రుణ విముక్తి భూగృహ సంపాదన కలుగుతుంది. ఉద్యోగమునందు శ్రద్ధ వహిస్తారు. స్వబుద్ధితో యత్నించిన కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి. భాద్రపద బహుళం వరకు జన్మగురు అయినందున రాజాగ్రహములకు గురి అంట కీర్తి హాని స్థానజన్మము శత్రుత్వం బుద్ధి భ్రంశము భయము అవును. అటు పిమ్మట ఆశ్వజ మాసం నుండి మాఘమాసం వరకు కూడా ద్వితీయ గురువు అయినందున ఉత్తరోత్తర ధన సంపాదన సుఖము కీర్తి ప్రతిష్టలు మాట గౌరవము పొందుతారు. ధర్మకార్యముందు ధనవ్యయం చేస్తారు. ఆత్మసంతృప్తి అవుతుంది. ఈ రాశివారు ఆయా నక్షత్రం వారు సంవత్సరం పూర్వార్థమున గురువులకు కుజులకు సంవత్సరాంతమున కుజ రాహుకేతువులకు శాంతి నచ్చిన మేలు జరుగుతుంది. ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణ సూర్యాష్టకము చదవడం వల్ల దేవబ్రాహ్మణ గోపూజ చేసినందున మంచి జరుగుతుంది. దేవునికి గోవులకు కూడా పూజ చేస్తూ ఉంటారు. అంటే గోవులు అంటే నాటు ఆవులకే పూజ చేయాలి. ఏ ఆవు కనిపెడితే ఆవు పూజ చేస్తే ఫలితం రాదు. నాటు ఆవులు ఏవైతే ఉన్నాయో ఆవులకు పూజ చేయడం, వాటికి కట్టి పెట్టడం, దానాలు పెట్టడం, వాటికి నమస్కారం చేసుకుంటే కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గోవులోనే సమస్త దేవతలు ఉన్నారు. ముక్కోటి దేవతలు ఉన్నారు గోవులు. కాబట్టి ఆ గో పూజ చేయడం వల్ల వారికి అంతా కూడా సుఖము శాంతి కలుగుతుంది. ఇకపోతే వృశ్చిక రాశి విశాఖ నాలుగు పాదములు అనురాధ జ్యేష్ఠ నక్షత్రములు. ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా ద్వితీయ శరీరం ధనవ్యయము తేజోహాని అకారణ కలహములు బాధిస్తాయి. ఎల్లప్పుడూ కష్టము కార్యనాశనము స్వజన విరోధము పాపచింతన కలుగుతుంది. గురువు భాద్రపద బహుళము వరకు వేమునందు ఉంటాడు. పితృ జన్మనాశులు మాఘమాసం వరకు ఉంటాడు. కావున శుభమూలక ధన వ్యయము స్థాన భ్రంశము ప్రాణి విక్రయ దూషణ కలుగుతుంది. రాజాగ్రహములకు గురి అనుక కీర్తిహాని ఉద్యోగమునందు విరోధములు భయమో బుద్ధి భ్రంశమో కలుగుతుంది. ఈ రాశి వారు శని గురువులకు కుజులకు శాంతి నర్చన మేలు జరుగుతుంది. దేవబ్రాహ్మణ గోపూజ విష్ణు సహస్రనామ పారాయణ ఆదిత్య హృదయ పారాయణ చేయడం వల్ల శుభవర్తములు కలుగుతాయి. ధనుర్రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రములు. వీరికి సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో శని కనుక విశేషించిన శ్రమకరము కష్టప్రదముగా ఉంటుంది. వృధా కార్యమునందు అలసట భార్యాపుత్ర స్వజన విరోధములు ఆరోగ్య రూపములు భావిస్తూ ఉంటాయి. మతి భ్రంశము భయము కలుగుతుంది. అయితే ఈ రాశివారు వ్యయ ప్రయాసలకు శరీర బాధకు కూడా తట్టుకొని రాహుకేతులకు అనుకూలలేనని ద్రవ్యలాభములు కీర్తి చేసి కీర్తి సంతోషం కలిగిస్తారు. ఈ రాశివారు ఆకస్మికంగా ధనయోగం లభిస్తుంది. పదవీ లాభము గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. యత్నించిన కార్యం సిద్ధిస్తాయి. ఉత్సాహం కలుగుతుంది.
ఉత్తరత్తర వృద్ధి కలుగుతారు. చాలా వరకు అనుకూలంగా ఉండును. ఉత్తరాంధ్రం మాత్రమే కొంత జాగ్రత్త అవసరము. ఈ రాశి వారు గురువులకు యథాశక్తిగా శాంతి నర్చిన మరియు ప్రతి నెలా కూడా జన్మ నక్షత్రం నాడు ఏకాదశి నాడు మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని ప్రీతిగా అభిషేకం జరిపించుట హనుమత్ పూజ అంటే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ జరిగించడం తమలపాకులతో పూజ చేయించుకోవడం వారికి అభిషేకం చేయించడం ఆంజనేయ స్వామి వారి ప్రదక్షిణ చేయడం వలన శుభం కలుగుతుంది. మరియు ఈ రాశివారు సుందరాకాండ పారాయణ చేయించుకోవడం వలన అంటే చదవడం చదువుకుందాం అనుకోవడం కాదు, సుందరాకాండ పారాయణ పుస్తకం దొరుకుతుంది మనం చదువుకోవడం అని కాదు, సుందరాకాండ పారాయణ చేసేటువంటి వారితో సుందరాకాండ పారాయణ కనుక ఇంట్లో చేయించుకున్నా దేవాలయంలో కూడా చేయించుకున్నా కూడా సర్వ అనిష్టంలో కూడా తొలగి సుఖశాంతులు పొందుతారు. మకర రాశి ఉత్తరాషాఢ శ్రవణం కనిష్ట వీరికి సంవత్సరం అంతయు కూడా వ్యయశనివుడి చేత జాగ్రత్త అవసరము. ఆరోగ్య లోపములు బంధు వైరములు బాధిస్తూ ఉంటాయి. వ్యవసాయం నష్టం ఎక్కువ, మానసిక అశాంతి అధికముగా ఉండను, వాదనలకు చోటు ఇవ్వరాదు. ఈ రాశి వారికి అభినందనలు కలహములు నష్టములు కలుగుతూ ఉంటాయి. హృదయాప్రయాసం షష్టంలో అవడం వల్ల ద్వాదశ కేతు అవడం వల్ల కొంత ఉపశమనం పొందుతారు, సంతోషము జయము ప్రోత్సాహం కలుగుతుంది. ఈ రాశివారు మకర రాశి వారు శివకేశవుని యథాశక్తిగా పూజించడంతో సప్తసతీ పారాయణ చండీ సప్తసతీ పారాయణ చేయించుకోవడం వలన శాంతి కలుగుతుంది. సుబ్రహ్మణ్య గణపతులను ఆరాధించడంతో దోషములు కలిగి ప్రశాంతత పొందుతారు. కుంభరాశి ధనిష్ట శతభిషం పూర్వా భాద్ర నక్షత్రములు వీరికి సంవత్సరం అంతయు కూడా లాభశనకుడు చేత అంతయు కూడా అనుకూలిస్తుంది. లాభము జయము ప్రోత్సాహము సకల కార్యములు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యము ద్రవ్య లాభము భార్యాపుత్రాది వలన సుఖము స్వజన లాభము స్వకార్య సిద్ధి కలుగుతుంది. ఈ రాశివారికి గోభూ లాభములు కలుగుతాయి. ఆదాయాన్ని మించి వ్యయం వల్ల కొన్ని సమస్యలు అందుచే కార్యము లేని విఘ్నములు కలుగుతాయి. పుత్రులతో విరోధము సమస్యలు ఉండడం చాలా వరకు లాభము జయము ప్రోత్సాహము కలుగుతుంది. చాలా వరకు కూడా ఈ రాశివారికి చాలా బాగుంటుంది. పూర్వార్థమంతయు కూడా మిక్కిలి శోభ శుభకార్య అనుకూలత దుఃఖ నాశనము ఇష్ట బంధువులు సమాగము రాజదర్శనము ద్రవ్య లాభము కలుగుతుంది. ఉత్తరార్థమున భార్యాబిడ్డల ఆరోగ్యంలో పోచే ఉత్సాహం భంగం కలుగుతుంది, పొరుగువార్చే భీతి కలుగుతుంది. ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా కూడా కుజులకు ఉత్తరార్థమున గురువులకు శాంతి నర్చన మేలు జరుగుతుంది. ఈ రాశివారు గురుసేవ సుందరాకాండ పారాయణ చేయడం వలన సర్వ కార్యములు కూడా సిద్ధిస్తాయి. సుందరాకాండ పారాయణ కూడా ఎల్లప్పుడూ కూడా చేయించుకుంటూ ఉండాలి. మీనరాశి పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ రాశి వారికి సంవత్సరం అంతయు కూడా శని దశమ మందు ఉండటం చేత ఉద్యోగ విఘ్నము పాపకార్య ఆసక్తి వ్యవసాయమునందు నష్టము దుఃఖములు కలుగుతాయి. ఈ రాశి వారికి చోరబాధలు అగ్నిబాధలు రాజబాధలు కలుగుతాయి. అపనిందలు భయము గౌరవహాని కలుగుతుంది. శరీరమునందు అలసట కలుగుతుంది. సకల కార్యములందు కూడా సానుకూలత ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారు సంవత్సరమంతయు కూడా శనికి పూర్వార్థమున గురువునకు ఉత్తరార్థమున కుజునకు కూడా శాంతి వినర్చిన శుభభత్వమును పొందుతారు. ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణము ఆంజనేయ స్వామి వారికి పూజ ప్రదక్షిణలు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన వీరికి సర్వదా శ్రేయోదాయకము.